మన్నేం అభివృద్ధికి అభ్యంతరాలు పెట్టవద్దని ఐటీడీఏ చైర్మన్ విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున స్పష్టం చేశారు. ఐటీడీఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన 72వ ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలను అతిక్రమించకుండా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. డిఎల్సీలో మంజూరు చేసిన రోడ్డు నిర్మాణాలకు అటవీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని చింతపల్లి ఎంపీపీ కలెక్టర్ దృష్టికి తీసుకుని రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ప్రతి గిరిజన గ్రామానికి కనీస రహదారి నిర్మాణానికి డిఎల్సీలో ఆమోదించడం జరిగిందని ఆ మేరకు పనులు జరుగుతున్నాయన్నారు. సో అక్కడ ఎస్ఐ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా నా టచ్ లో ఉన్నారు. సో నేను వచ్చేస్తున్నారు అంటే 2 అయిపోతుంది 3 అయిపోతుంది అంటే ఎక్కడ లోపం లేదు మేడం. నియర్ బై పిఎస్సి ఆఫీస్కి నేను సో ఇటు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి అలా ఇబ్బంది పెట్టవచ్చా అంటే నాకు తెలియదు యాక్చువల్ గా అలా బండి మనకి పెట్టే అవకాశం ఉందా లేదా అనేది. సో అది నేను దగ్గరుండి నేను చూస్తున్నాను సార్. నెక్స్ట్ అంబులెన్స్ నోటీస్ లో పెట్టిన వెంటనే యూచూడి పార్క్ లో భోజన వసతి కల్పించడానికి అరుణ్ మిస్త్రీలు కానీ చెప్పడం జరిగింది సార్. సో ఇక్కడ గౌరవ పిఓ గారు ఇక్కడ మనకు ఆర్జే పార్క్ పిహెచ్సి సెంటర్ లో ఉంటుందని చెప్పేసి అక్కడ మనము భోజన వసతి అన్ని కూడా అక్కడ కల్పిస్తున్నాం. గౌరవ ఎస్టీ కమిషన్ సభ్యులు గారు ఇక్కడ మీటింగ్ పెట్టారు మేడం. మీరు నాకు కంటిన్యూస్ గా మీ సీసీ నాకు కాల్ చేస్తున్నారు. అదే సందర్భంలో నా సబ్జెక్ట్ నాకు అడిగేది మేడం మెడికల్ లేదు. నేను ఇక్కడ ఆ సమయంలో నేను లిఫ్ట్ చేయలేకపోయాను మేడం. ఏదైనా విషయం ఉంటే ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. అదర్వైజ్ నేను వినకపోతే ఒక కలెక్టర్ గారు దృష్టిలో పెట్టమని చెప్పారు. హైదరాబాద్ అది ఇవ్వమో ఇందో అనేది ఇప్పుడు వినలేదు. అయితే వాళ్ళు పలానా ఫార్మెట్ లో విని అడిగారు. ఆ ఫార్మెట్ లో ఇవ్వమని ఇచ్చాము. పలానా జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తామన్నారు అది కూడా అయిపోయింది. ఇప్పుడు డీఎల్ఎస్ రేపు వెళ్ళి పెట్టాము. రేపు డీఎల్ఎస్ పెట్టాం. డిఎల్ఎస్ లో డిఎఫ్ఓ బాడీ కింద కొన్ని రోడ్స్ ఉన్నాయి. అది పర్మిషన్ ఇస్తాం మీకు. అది అయిన తర్వాత చెక్ చేసుకోండి. అలాగే మీకు డిఎఫ్ఓ నర్సీపట్నం గారి కింద నేను కొన్ని పర్మిషన్ ఉన్నాయి రేపు ఇస్తాము. అలాగే డిఎఫ్ఓ విశాఖపట్నం తరఫున కూడా కొన్ని భక్తులు ఉన్నాయి. అది నేను రేపు మీటింగ్ పెట్టిన ఇస్తాను. అలాగే విజయనగరం డిఎఫ్ఓ గారి గురించి కింద కూడా కొన్ని భక్తులు పెట్టాను. ఇవన్నీ మేము మ్యాక్సిమం క్లోజ్ చేస్తాం. చేసిన తర్వాత కూడా మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మొత్తంగా ఏమైనా ఆపుతారంటే మీకు భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమి మేము దీనికి వ్యతిరేకం ఎప్పుడూ చెప్పలేదు. అట్లీస్ట్ మహాప్రస్థానం అనేది ఎక్స్క్లూజివ్ ట్రైబల్ సెల్స్ మనకి మనం ఇవ్వగలిగితే ఇంటీరియర్ నుంచి వచ్చినటువంటి పేషెంట్స్ ఏదైనా అన్ఫార్చునేట్ ఏమన్నా అది రెండు మనకి ఇస్తారన్నారు. నేను కూడా మొన్న కన్ఫర్మ్ చేసుకుంది సార్ ఇప్పుడు డోల్ మోడల్ ఏమున్నప్పుడు అని చెప్పేసి గౌరవ మన కలెక్టర్ గారు కావచ్చు మా పిల్లల గారు కావచ్చు ప్రజాప్రతినిధులుగా మరి అరుగు ఎమ్మెల్యే మా పాడేరు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మన జిల్లా ప్రతినిధులు గారు ఎన్నో గుర్తులాడి డబ్బులు ఈరోజు తీసుకొస్తే కేవలం టోల్ మోడల్ లేకుండా కనెక్టివిటీ రోడ్లు చేద్దామని ప్రతి రోడ్డు కట్టేద్దామండి.
మా చిత్తపిల్ల అన్ని అన్ని రోడ్లు ఆపేసినటువంటి దాఖలు అభివృద్ధి చెందకూడదు. తెలుసుకోవాలి ప్రాంతాల్లో అమెరికలు మాట్లాడారు వాళ్ళ హక్కులను వాళ్ళ చట్టాలను వాళ్ళు ఏం మాట్లాడాలి ఏం చెప్పినా వింటామని చెప్పారు. రోడ్ మొదలు ఈ రోజు అభివృద్ధి చెందాలంటే ఎన్ని పాలకవర్గ సమావేశాలు అయ్యాయండి? మండలంలో అన్ని రోడ్లు నిలిపేశారండి. ఒక కిలోమీటర్ మేము డిఎల్ఎస్సీలో ఇవైతే పర్మిషన్స్ ఇచ్చాము ఆల్రెడీ వాటికి మాత్రం అడుగుతున్నారు. మనం 90 రోడ్లు మనకు ఆల్రెడీ మనం పెట్టున్నాం సార్. దాంట్లో 30 రోడ్లు ఖాళీ మీరు ఏం చేయాలనుకుంటే క్రికెట్ రెండు ఫస్ట్ పాయింట్ ఒకటి. రెండవది ఇప్పుడు ఒక 3 కేసుల్లో ఏమో మీరు పెనాల్టీ వేశారు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఇక్కడ మిషన్ కరెక్ట్ పాడేయరని ఒక మంచి సుభిద్దేశంతో మనకున్న అన్ని ఛానల్స్ వర్కౌట్ చేసుకుని అన్ని ఫండ్స్ని మనం ఛానలైజ్ చేసుకుని ఈ స్కీమ్ కింద వీలైన ఒక 3 ఏళ్ళలో 2024 అన్ని రోడ్లకు అన్నికి రోడ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఈ క్రమంలో కాంట్రాక్టర్లకి ఆల్రెడీ కొన్ని కష్టాలు ఉన్నాయి మీకు తెలుసు. మనం కాంట్రాక్టర్ని బెదరగొడితే లక్షల పెనాల్టీ వేస్తే ఏమవుతుందంటే చేసేవాడు కూడా ఏం వెళ్ళిపోతాడు డిస్కరేజ్ అవుతాడు. మీరు నిజమైన పెనాల్టీ ఇవ్వాలంటే మా మీద ఏంటి కరెక్ట్కి వెళ్ళారు నోటీస్ జరుగుతుంది. ఏ వేయాలనిపిస్తే కరెక్ట్ నోటీస్ మీరు కాంట్రాక్టర్ చేస్తే కరెక్ట్గా కూడా ముందు బలం బిల్లు ఏమది రికార్డ్ చేస్తారు. దేవాపురం అవన్నీ కూడా మాకు ఫారెస్ట్ క్లియర్స్ రాలేక వర్క్లు అవ్వట్లేదండి. చిత్తపల్లి పక్కన ఉన్న కాలనీలో కూడా